ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ అందని ద్రాక్షగా మారాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్నాథ్ విమర్శించారు. ఈ ఏడాది జనవరి 1కి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్నాథ్ ఆధ్వర్యంలో పత్తికొండ 4 స్తంభాల కూడలిలో మంగళవారం వినూత్నంగా మరమరాలు అమ్ముతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీకాంత్ చౌదరి, తుగ్గలి మండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడు గంగసాని మోహన్, అశోక్ ప్రసాద్ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉద్యోగులంతా మొత్తం కూడా ఈరోజు నిరుద్యోగులు మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చెప్తూనే వస్తూ ఉంది. ఈరోజు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిన పాపాల పోలేదని చెప్పి ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పత్తికొండ పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సోదరులారా, ఈరోజు నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక డిఎస్సి విడుదల చేయలేదు, ఒక ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి, ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి, రెవెన్యూ హాస్పిటల్ అయితేనేమి, ఎక్కడ కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసి పాపాన పోలేదు. ఏం చేశాడయ్యా అంటే వాలంటీర్లు మాత్రం విడుదల చేశాడు. అవి వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీలకు, వాళ్ళ పార్టీలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు వాలంటీర్లకు అది కూడా 5,000 రూపాయలని చెప్పి విడుదల చేస్తా ఉన్నాడు. 5,000 రూపాయలని చెప్పి ఏ ఉద్యోగస్తులకి ఈరోజు కూడా ఒక్కడు కూడా ఒక్క పోస్టు కూడా రాష్ట్రంగా విడుదల చేసినాడు. కాబట్టి ఈరోజు స్థానికంగా మా డిగ్రీలు, మా పట్టాలు, మా మార్క్ లిస్టు అన్ని కూడా పట్టాలు కట్టుకోవడానికే తప్ప ఏమిటికి పనికి రావడం లేదు. అందుకోసమే మేము ఇప్పటికైనా మీకు సిగ్గు రావాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు స్థానిక 4 స్తంభాల దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల నిరుద్యోగులంతా నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 డిఎస్సీలు విడుదల చేసినాం, ఉద్యోగస్తులు అన్ని భర్తీ చేసినాం, జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఆన్లైన్లో తీయండి ఒకసారి మా బాబు ఎన్ని విడుదల చేశాడని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2019 నుంచి 2024 జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందంట, ఎక్కడ నీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రతి జనవరికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పినాడు. ప్రతి జనవరిలో పోయి 5వ జనవరి పోయింది ఈరోజు. 5 జనవరిలో పోయినా ఎక్కడ కూడా జాబ్ లేదని చెప్పి ఈరోజు జగన్ బాబుకు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే రోడ్లపైకి వచ్చి ఈరోజు నిరుద్యోగులంతా అర్ధలకి లెప్పలతో నువ్వు ఎక్కడ జాబ్ ఇలేదు కాబట్టి ఈరోజు రోడ్లపైకి వచ్చినా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చిక్కురాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తున్నారు. నిరుద్యోగ జీవితాంతం చేయాలని పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి.